జాతీయ సంపద కొంతమంది చేతిలో ఉందని ఆ సంపద అందరికీ చెందాల్సిన అవసరం ఉందని మేడే ఉత్సవ కమిటీ సభ్యులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ అన్నారు. శనివారం నాడు నర్సాపూర్లో మేడే వారోత్సవాలు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న ధరలకు ప్రజలు కార్మికులు బెంబేలు చెందుతుంటే పూర్తిగా జాతీయ సంపద అంబానీ అదానికి కట్టపెట్టే పనిలో మోడీ ప్రభుత్వం ఉందని అన్నారు. కనీసం ఒక కుటుంబం ఆరోగ్యంగా జీవనం ఉండాలంటే కనీసం నెలకు 26,000 రూపాయలు కనీస వేతనాలు కావాలని కార్మికులు పోరాటాలు చేస్తుంటే వారిపై కేసులు పెడుతూ పోరాటాలను అణచివేస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఆకలితో చనిపోయే దేశాలలో భారతదేశం కూడా ముందంజలో ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ శ్రమశక్తి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉన్న కార్మిక చట్టాలను పూర్తిగా మార్చి 4 లేబర్ కోర్టులను తీసుకువచ్చిన మోడీ వెంటనే లేబర్ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిగా బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చి జాతీయ సంపద పూర్తిగా లూటి చేస్తుందన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తిగా పోరాటాలను సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. సభ అనంతరం ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపాన్ని మల్లికార్జున్ కి అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజాగౌడ్, కడారి నాగరాజు, మహేందర్ రెడ్డి, దుర్గయ్య, పెంటయ్య, ఆసిఫ్, పుష్ప, రాములు, దాసు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో పర్మనెంట్ ఒకప్పుడు 20-30 సంవత్సరాల కిందట అంతా పర్మనెంట్ ఉండేవాడు, ఎవడ కాంట్రాక్ట్ ఉండేవాడు కాదు మున్సిపాలిటీలోను గ్రామ పంచాయతీలో నాకు తెలిసినంత మేరకు. కానీ 30 ఏళ్ల నుంచి వచ్చేసిన సిస్టమ్ ఏంటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది. అంటే పర్మనెంట్ వాడు ఇస్తే పర్మనెంట్ వాడు ఇప్పుడు మీరు ఎవరన్నా గ్రామ పంచాయతీలో మున్సిపల్ ఇక్కడ ఉన్నాడు ఏమన్నా చూడండి, మీలాగా పనిచేసేవాడు, వాళ్ళు కూడా స్వీపింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మోరీల్లో అంత సాఫ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ జీతం ఎంత అంటే 70,000-80,000 రూపాయలు ఉంటుంది. కానీ నీ జీతం ఎంత? నీకు 6,000, 7,000, 3,000, 4,000 జీతాలు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. ఆ 3,000, 4,000 కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 నెలలు, 3 నెలలు కూడా బకాయిలు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఇట్లాంటి కాంట్రాక్ట్ సిస్టమే, ఇక రాబోయే రోజుల్లో పర్మనెన్స్ అనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోడ్డు రోజు ఊడుస్తున్నారు అనుకోండి, రోజు ఊడాల్సిన అవసరం లేదు. లేదంటే ఇప్పుడు ఈ రోడ్డు ఊడ్చడానికి ఒక మిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు ఊడిసే వాళ్ళు 10 మంది స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాము. ఈ హక్కులకు సంబంధించిన అనేక విషయాలు కూడా రేపు అడగకుండా ఉండడం కోసం ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడట్లేదు, వాళ్ళు తీసుకున్న విధానాలకు మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఏదైతే మన కార్మికులకు నష్టం చేసే వాళ్ళ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల కోసం మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అనేక సందర్భాల్లో కూడా ఆ కార్మిక చట్టాలు కోసం మనం పోరాటం చేసి తీసుకున్నటువంటి కార్మిక చట్టాలను రేపు మొన్న సమ్మె జరిగింది, ఇప్పటికే అనేక రూపాలలో సమ్మె చేసి సుమారుగా 20 కోట్ల మంది 20 కోట్లతో పాటు 30 కోట్ల మంది ఈ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారని చెప్పేసి మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎందుకోసము పార్టిసిపేట్ చేశారు, ఎందుకోసం ఈ 2 రోజుల సమ్మె నిర్వహించారంటే ప్రధానంగా ఈ లేబర్ కోడ్లు, దాంతోపాటు అనేక సందర్భాల్లో కూడా వ్యవసాయకు సంబంధించినటువంటి అనేక రూపాల్లో కూడా చట్టాలు తీసుకొచ్చి రైతులకు కూడా నష్టం చేసే పద్ధతి ఉంది. మీరు ఇప్పటికే చూసినారు ఢిల్లీలో రైతులు పోరాటం చేసి ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో నల్ల చట్టాలను కూడా మొత్తం వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు వెనుకకు తీసుకునే పద్ధతిలో ఈరోజు పోరాటం స్ఫూర్తినిచ్చింది దేశవ్యాప్తంగా. అందుకని కార్మికులు తలుసుకున్నా ఓ రైతులు తలుసుకున్నా ఎవరైనా కానీ ఈ ప్రభుత్వాలను ఖచ్చితంగా మనం వెంటాడవలే ఒక నడ్డి రోజు అని చెప్పేసి ఈ పోరాటాలు మన గతంలో జరిగినటువంటి పోరాటాలు మనకు స్ఫూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఈ పోరాట స్ఫూర్తిగా ఏది కార్మిక చట్టాల అమలు కోసం